ఆగస్టు 27, 28, 29న సిపిఐ ఆధ్వర్యంలో ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్ర చేపడుతున్నామని ఏఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి సాంబశివరావు తెలిపారు. రక్షిత తాగునీరు అందించి ఏ కొండూరు గంపలగూడెం మండలాల్లో కిడ్నీ బాధితులను కాపాడాలన్న డిమాండ్తో పాదయాత్ర చేపడుతున్నామన్నారు. విజయవాడ దాసరి భవన్ వద్ద పాదయాత్రకు సంబంధించిన స్టిక్కర్లను ఆటోలు కంటించి ప్రచార యాత్రను ప్రారంభించారు. 27, 28, 29 తారీఖుల్లో తిరువూరు నుండి విజయవాడ వరకు జరిగే ప్రజా ఆరోగ్య పరిరక్షణ యాత్రను జయప్రదం చేయవలసిందిగా విజయవాడ నగర ఆటో వర్కర్స్ యూనియన్ సంఘీభావంగా ఈ పోస్టర్ని రిలీజ్ చేస్తూ ఆ పాదయాత్రను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాకి కృష్ణా జలాలు అందకపోవడం ద్వారా ఫ్లోరైడ్ వాటర్ మూలంగా అక్కడ తిరువూరు నియోజకవర్గంలోని ఏకొండూరు గంపలగూడెం మండలాల్లో ప్రధానంగా కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతున్నది. వారు ఈ కిడ్నీ బాధితులు తగ్గాలి అని అంటే కృష్ణా జలాలని పంపిణీ చేయటం ద్వారా వాళ్ళకి మంచినీరు అందించడం ద్వారా ప్రజల్ని కాపాడాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని వివిధ అధికారులని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.